ముగ్గురు లీటర్లు తిన్నారు ముగ్గురు లీటర్లు తిన్నారు రాములు శివరాజ్ బుగ్గప్ప ముగ్గురు తిన్నారు మాకు ఒక రూపాయి కూడా లేరు మాకు మాకు నాలుగు పిల్లలు ఉన్నారు పోగొండు కూడా లేవు మాకు ఒక 5000 ఏళ్ళు ఉన్నాయి చదువుని మాకు కొలి పని చేస్తాం మేము ముగ్గురు చచ్చిపోయారు ఇద్దరు हमारे समझो जरा हमको जाना है।
వర్షం వల్ల మొత్తం మేకలది జోపిడి అంత ఇరిగిపోయింది, మేకలు చనిపోయాయి మూడు. వర్షం నీళ్ళు అన్ని ఇంటిలో ఎండిపోయి మొత్తము రేకులు ఇట్లా అన్ని ఇరిగిపోయినాయి. మేము దానికి వేసిందంతా రేకులు అన్ని ఇరిగిపోయినాయి. మా ఇంట్లో వస్తువులు అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఏం చేయాలో మాకేం అర్థం కాలేదు. ఒక ఆవు చనిపోయింది, రెండు మేకలు చనిపోయాయి, ఇల్లు ఇరిగింది కూడా ఉంది. కావాలంటే వచ్చి చూసుకోండి, చూపిస్తాము మా ఇంట్లో ఎంత అందరగందరగోళంగా ఉందో మీకే తెలిసిపోతుంది. ఇట్లా డబ్బులు ఇస్తారని అంటే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వచ్చాము. ఇక్కడ మొత్తం ఆఫీస్లో ఎవరు లేరు. వచ్చి కూడా 2 అవర్స్ అయిపోయింది. మేము 10:00 తీస్తున్నారు, ఇప్పుడు 12:30 అవుతుంది. ఇంతవరకు ఎవరు లేరు ఇక్కడ ఆఫీస్లో. ఇంట మొత్తం ఉన్నారు జనాలు. కావాలంటే మొత్తం చూసుకోండి, ప్రెస్ వాళ్ళు అందరు ఎక్కడ ఉన్నా కూడా వచ్చి చూసుకోండి. ఇది సులేమాన్ నగర్కి వెళ్ళి వచ్చినారు. అందరికి వచ్చి ఒక్కొక్క ఇల్లులో 5 మందికి ఇచ్చినారు. ఇచ్చి మళ్ళీ వస్తున్నారమ్మా, మీ ఇల్లు ఏది ఉన్నాయి అక్కడనే నిలబడండి అని చెప్పేసి మళ్ళీ మీద పోయి మీద అందరు ఇచ్చినారు. ఒక సందిలో ఇచ్చినారు, 2 సందిలో ఇచ్చినారు. ఇంటి ముంగట వచ్చి మళ్ళీ రేపు వస్తారు, పొద్దుగాల వస్తున్నారమ్మా, 6-7 గంటలకు వస్తున్నారు. మీరు ఇంటికాడ ఉండు అంటే ఇంటికాడనే ఉండినారు. ఏం బియ్యం ఇవ్వలేదు, ఏమో డబ్బులు ఇవ్వలేదు, ఏం లేదు. వస్తారు వస్తారని చెప్పి ఎలాగొట్టి మళ్ళీ వెళ్ళిపోయినారు. ఎంబడ పోతే ఎందుకు వస్తున్నారని తిట్టినారు. తిట్టే మళ్ళా ఇంటికి పోయినా నేను, మళ్ళా రావాలే కదా. ఎప్పుడని ఇవ్వలేదు మాకు, ఇవ్వలే. ఎవరున్నారు సార్? పిల్లలు పనికి పోలేదు, వర్షం వచ్చింది, ఏమైనా కూరగాయలు ఏమో తప్పలేదు అని ఇది సార్, ఇది ఫీల్డ్కి వెళ్ళి వచ్చినారు సార్. వాళ్ళు చెప్పినారు, నేను పోయి అడిగినా, ఇగో సార్ ఇవ్వలేదు మాకు ఇవ్వాలి అంటే మీ ఇల్లు ఎక్కడ ఉన్నాయి పో అని చెప్పినారు. ఇగో ఆధార్ కార్డు కూడా చూపెడుతున్నాను, ఆధార్ కార్డు.